హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర, మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ ఫర్ ఆల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన లిఫ్ట్లో ఎప్పుడైనా మనం ఇరుక్కుపోయినప్పుడు మనం బయటికి ఎలా రావాలి, అదేవిధంగా మనకి లిఫ్ట్ సందుల లోపల మనకి పడిపోయిన కీస్ కానీ ఏదైనా లిఫ్ట్ సెల్లర్లో పడిపోతే మనం ఎలా తీసుకోవాలని చెప్పి ఈ వీడియో నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియో వెంటనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందు మనం అసలు గేట్ మెకానిజం ఏంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గేట్ లాక్ అవ్వాలంటే కనుక మనకి ఇక్కడ ఒక చిన్న లివర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఈ లివర్ మనకి ఏం చేస్తుందంటే ఆ గేట్ని పట్టుకుంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈ లివర్ ఏదైతే ఉందో ఈ యాక్షన్ ఉంటుంది, ఎప్పుడైతే ఇలా మనకి పైకి వెనక పుష్ చేస్తున్నామో అది అన్లాక్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇలా వదిలేస్తున్నామో అదైతే లాక్ అవుతుంది. ఎప్పుడైతే వెనకలు అవుతుందో అది అన్లాక్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి గేట్ అనేది లాక్ అన్లాక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, మనం దాని మధ్యలో ఇరుక్కుపోతే ఎలా బయటకు రావాలో మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూసి తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే కనుక నేను లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయాను. సో ఇలాంటి టైంలో మనం అసలు లిఫ్ట్లోంచి బయటికి ప్యానిక్ అవ్వకుండా ఎలా బయటికి రావాలి మీకు సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఎవరైనా ఇరుక్కుపోతే మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇందాక చెప్పినట్టుగానే మీకు ఇందాక అక్కడ ఒక లివర్ ఉంటుంది. సో ఆ లివర్ మనం ఆపరేట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మామూలుగా అయితే ఈ డోర్ అయితే మనకి ఇక్కడ లాక్ అయితే కనబడుతుంది. ఎప్పుడైతే నేను ఈ లివర్ లాగుతున్నానో అది అన్లాక్ అయ్యి డోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు జంప్ చేసి మనం వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా ఎప్పుడైనా మనం లిఫ్ట్లో ఎప్పుడైనా ఇరుక్కుపోతే కనుక మీరు చేయాల్సిన ప్యానిక్ కాకుండా చేయాల్సిన మెయిన్ పని ఇది ఒకటి అనమాట. సో ఈ విధంగా మీరు బయటికి ఈజీగా రావచ్చు అనమాట. ఒకవేళ మీరు లోపల ఉంటే మీరే పుల్ చేసుకుని ఈ విధంగా మీరు బయటికి రావచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇందాకైతే మనం లోపల ఇరుక్కుపోతే ఎలా బయటికి రావాలని చెప్పాను. సో ఒకవేళ చిన్నపిల్లలు కానీ ఎవరైనా లోపల ఇరుక్కుపోయి మీరు బయట ఉండి మీరే ఎలా తీయాలనుకుంటే కనుక మీకు ఒక సొల్యూషన్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏ లిఫ్ట్కైనా సరే ఇలా గ్రిల్ టైప్ ఉన్న లిఫ్ట్కి దేనికైనా సరే మనకి ఇక్కడ వచ్చిన హోల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ హోల్లో మనం ఏదైనా ఒక చిన్న రాడ్ కానీ ఏదైనా మనం ఇన్సర్ట్ చేస్తే కనుక అక్కడ మనకి లివర్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ రాడ్ ఎలా ఉంటుందో. సో ఈ రాడ్ ఇలా ఉంటుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ రాడ్ ఉంటుంది. సో ఈ రాడ్ మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇలా క్లిక్ చేయగానే మనకి అక్కడ లివర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, జనరల్గా ఎప్పుడైనా సరే మనకి ఈ పార్ట్లో మనకి ఏంటంటే ఏదైనా కీస్ కానీ ఏవైనా పడిపోతూ ఉంటాయి అనమాట. ఈ సెల్లార్లో పడిపోతూ ఉంటాయి. సో ఆ సెల్లార్లో పడిపోయినప్పుడు మనం ఎలా తీసుకోవాలని ఒకసారి నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఎప్పుడు ఏం చేయాలంటే కనుక ఏదో ఒక ఫ్లోర్ బటన్ నొక్కండి. సో నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను కాబట్టి నేను సపోజ్ ఒక థర్డ్ ఫ్లోర్ బటన్ నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా నేను ఇప్పుడు బయటకు వస్తాను అనమాట. సో బయటకు వచ్చేసిన తర్వాత నేను సింపుల్గా ఈ డోర్ అయితే క్లోజ్ చేస్తాను. సో ఎప్పుడైతే మనం ఈ రెండు డోర్స్ మనం క్లోజ్ అవుతాయో అప్పుడే మనకి లిఫ్ట్ అనేది పైకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి ఆ సెల్లర్లో తీసుకోవడానికి సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఈ డోర్ నేను క్లోజ్ చేయడం మానేసి జస్ట్ నా ఫింగర్తో ఇక్కడ ఒక లివర్ ఉంది కదా, ఈ లివర్ని నేను పుల్ చేస్తాను. పుల్ చేస్తే లిఫ్ట్ అనేది పైకి వెళ్తుంది అనమాట. సో లిఫ్ట్ అనేది మనకు కావాల్సినంత హైట్ వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే కిందన మనకి స్పేస్ అయితే మనకి వస్తుంది అనమాట. ఈ స్పేస్లో మనకి ఏదైనా పడిపోయినప్పుడు మనం కిందకి దూకి మళ్ళీ వెనక్కి రావచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏంటంటే కనుక మనకి ఎప్పుడైనా కిందన పడిపోయినా కానీ లేకపోతే లిఫ్ట్లో ఇరిగిపోయినప్పుడు కానీ మనకి ప్యానిక్ అవ్వకుండా మనం ఏంటంటే బయటికి రావచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.